ఇప్పుడు రెండో శ్లోకంలోకి వెళ్దాం. ఇంతకీ ప్రకృతి ఎవరండి అని మనం ఆలోచిస్తే, ప్రకృతి గుణం అంటే ఎవరండి అని మనం మళ్ళా మనం భగవద్గీతను అడిగితే, మరి 14వ అధ్యాయము 3 నుంచి 5 వరకు మనం బాగా ఆలోచించగలిగితే అక్కడ ఏమని ఉందంటే, ఏమండి ప్రకృతి ఏమో తల్లి అంట, మరి దానికి కారణమైన వాడు నేనేనని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అంటే తండ్రిని, ప్రకృతి ఏమో తల్లి, ఆయనేమో తండ్రి అట. ఇకపోతే ఈ గుణాలన్నీ కూడా, ప్రకృతి గుణాలన్నీ కూడా నేనే అని శ్రీకృష్ణు వారు మరి ఆ శ్లోకాలలో మనకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగ, ఇందులో గుణత్రయాలని ఎట్లా విభజించాడని చెప్తున్నాడు అన్నమాట. ఇందులో 3వ శ్లోకంలో అర్జున, మహత్తు లేక మాయ నాకు గర్భస్థానం, దాని అందు నేను గర్భమును ఉంచుచున్నాను, ఆ కారణముచే సర్వభూతముల యొక్క ఉత్పత్తి అగుచున్నది. సరే అయితే మరి ఇంకొక శ్లోకానికి వెళ్దాం, 4వ శ్లోకానికి వెళ్దాము. వెళ్తే మనకి తెలుస్తుంది ఈ 4వ శ్లోకంలో అర్జున, సమస్త యోనులందును ఏ మూర్తులు పుట్టుచున్నావో వానికి ప్రకృతి కారణము, నేను బీజప్రదాతను అగు తండ్రిని స్పష్టంగా సెపరేట్ చేసి చెప్తున్నాడు. ప్రకృతి వేరు, నేను వేరు అని స్పష్టంగా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. కాబట్టి అతను అన్నట్టుగా ఇక్కడేమి శ్రీకృష్ణుడు నేనే ప్రకృతిని అని చెప్పలేదు కదా, స్పష్టత ఇచ్చాడు కదా 4వ శ్లోకంలో. ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి సమస్త మూర్తులకు, అంటే మూర్తులు అంటే ఏంటంటే ఏ పదార్థమైతే స్పర్శ గుణానికి అవకాశం ఇస్తుందో అవన్నీ మూర్త ద్రవ్యాలు అంటామన్నమాట. సో ఆ మూర్త ద్రవ్యాలు, సమస్త మూర్త ద్రవ్యాలు ఈ ప్రకృతి ద్వారా ఏర్పడుతున్నాయి అని ఆయన ఈ 4వ శ్లోకం చెప్పాడు. అంతేకాని నేను గుణాలు అని ఏం చెప్పలేదే. సరే 5వ శ్లోకం నేను ఉందేమో చూద్దాం. ఈ 5వ శ్లోకం, అర్జున సత్వము రజస్సు తమస్సు అనడి ప్రకృతి వలన పుట్టిన, స్పష్టంగా ఉంది ప్రకృతి సంభవాహ, స్పష్టంగా ఉంది ప్రకృతి వలన పుట్టిన గుణములు నాశరహితుడైన జీవుని దేహమునందు బంధించుచున్నవి. అంటే జీవుడు అన్నవాడు నాశరహితుడు, అంటే ఆత్మ నాశరహితమైంది, ఆ ఆత్మని ఈ ప్రకృతి తత్వం కలిగిన గుణాలు బంధిస్తున్నాయి. అంటే సాత్విక గుణము, రజోగుణము, తమో గుణము బంధిస్తున్నాయి అని చెప్పాడు. కానీ నేను ఆ 3 గుణాలని అని చెప్పలేదే ఇక్కడ. ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశనము లేని జీవాత్మను శరీరమును బంధించుచున్నవి. ఇప్పుడు దీని గురించి కాస్త కామెంటరీ నేను చెప్తానండి. విన్నారు కదండి 2వ ప్రశ్న. ఆయన ఏమంటున్నాడంటే, 14వ అధ్యాయంలో 3, 4, 5 ఈ 3 శ్లోకాలు చూస్తే కృష్ణుడు తనే అన్ని గుణాలు అని చెప్పుకున్నాడని చెప్తున్నాడు అక్కడ. కానీ అక్కడ కృష్ణుడు అదేం చెప్పలేదు. అట్లా నేను వివరించింది కూడా విన్నారు కదా మీరు, కృష్ణుడు అలా చెప్పలేదు, ఆయన తప్పు చెప్తున్నాడు. నాయన నువ్వు తప్పు అర్థం చేసుకుంటున్నావు, తప్పు కూడా చెప్తున్నావు. అక్కడ కృష్ణుడు ఎక్కడ నేనే త్రిగుణాలు అని చెప్పలేదు, తప్పు అదే స్పష్టంగా ప్రకృతిని తన్ని విడివిడిగా చేసి చెప్పాడు. కాబట్టి నువ్వు చెప్పింది తప్పు. ఇప్పుడు 3వ ప్రశ్నకి వెళ్దాం. అలాగే 9వ అధ్యాయము 18వ శ్లోకం మనం ఆలోచిస్తే, సృష్టిని నేనే అంటున్నాడు అక్కడ. అక్కడ ఏమంటున్నాడంటే శ్రీకృష్ణుడు సృష్టిని నేనే అంటున్నాడు. అనగా ఈ 3 తెగలు ఉన్నవారు గుణాలు ఎవరి వల్ల వచ్చాయి అని మనం ఆలోచించగలిగితే, కృష్ణుడి వల్లే ఈ గుణాలు వచ్చాయి మనుషులకి. అలాగే మరి ఈ యక్షులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, మరి ఈ దెయ్యాలు కానివ్వండి, ఆ గుణగణాలన్నీ కూడా నేనే అంటున్నాడు శ్రీకృష్ణుడు. అంటే దేవుడు ఆయనే, మరి దేవతలు అలాగే యక్షులు అలాగే దెయ్యాలు భూతాలు నేనే అన్నట్టుగా మనకు అర్థం వస్తుందండి. మరి దీని మీద కూడా మీరు నాకు ఏం చెప్పాలంటే మరి జవాబు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు మీరు భగవద్గీత 9వ అధ్యాయము 18వ శ్లోకం చూస్తున్నారు. ఇందులో గతిని భరించువాడను ప్రభువును
సాక్షిని నివాసమును ఆశ్రయమును మిత్రుడను సృష్టికర్తను వినాశకరుడను స్థితికర్తను నిక్షేపమును నాశనము లేని మూల కారణమును నేనే అని చెప్తున్నాడు. అందులో అర్థమేమొస్తోంది? పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడు నేనే. ఇప్పుడు భరించి భరించటం ఎప్పుడు తన్ను తను భరించుకోవడం ఉండదు, వేరే దాన్ని దేనైనా భరించాలన్నమాట. కాబట్టి ఇక్కడ జగత్తు వేరు, మూల పురుషుడు వేరు అని చెప్పబడుతోంది. భరించువాడని నేనే, అందరికీ స్వామిని, అందరికీ శుభ అశుభ పనులను చూచువాడని నేనే, అందరికీ నివాస స్థానమును జీవుల్లో ఉంటాడు ఆయన, శరణు పొందదగిన వాడును నేనే, ప్రత్యుపకారమును ఆశింపక హితమునర్చువాడును, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును కారణాన్ని నేను, వారి స్థితికి ఆధారమును నేను, నిధానము నేను. అంటే నిధానము అంటే ఇక్కడ ప్రైమరీ రీజన్ అన్నమాట. అవ్యయ బీజమును నేనే, అవ్యయం అంటే నాశనము లేనటువంటి బీజమును నేనే. ఇక్కడ ఎక్కడ శ్రీకృష్ణుడు ఈ మూడు ఇప్పుడు ఈ పర్టికులర్ శ్లోకంలో ఎక్కడా కూడా ఆయన నేనే సృష్టిని అని చెప్పట్లేదు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నేను ఈ సృష్టిని భరించి పోషించుమాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన సృష్టి కాదు, సృష్టి చేసింది ఆయన. ఆ సృష్టి అంటే జగత్తు, దాన్ని ధరించి భరించి పోషించువాడు ఆయనే అని పరమాత్ముడు చెప్పినట్టుగా కృష్ణుడు చెప్తున్నాడు. సో ఇది దీని అర్థం. కానీ ఇక్కడ సృష్టి ఆయన కాదు, సృష్టి వేరు ఆయన వేరు అన్నట్టుగా అర్థం వస్తుంది ఇక్కడ. కాబట్టి నువ్వు చెప్పింది తప్పు నాయన. సరే, దీని గురించి మళ్ళీ ఒకసారి వివరంగా వ్యాఖ్యానం చేద్దాం. విన్నారు కదండి, ఆయన 9వ అధ్యాయం 18వ శ్లోకం చెప్తూ తానే సృష్టి, మొత్తం సృష్టి నేనే అని చెప్పుకున్నాడని చెప్పాడు. ఎక్కడ తను తనే సృష్టి అని చెప్పలేదు. పైగా ప్రకృతి వేరు, నేను వేరు అని స్పష్టంగా అందులో ఉంది. కాబట్టి అతను ఆ క్రిస్టియన్ చెప్తున్న తప్పు, ఇలాంటి చెప్పకూడదు నాయన, ఇలాంటి తప్పులు మాట్లాడకూడదు. భగవద్గీతని నువ్వు చదవాలి అంటే నువ్వు కాస్తంత తపస్సు చేయాలి, లేకపోతే అర్థం కాదు నీకు అది. ఎందుకంటే ఆ తత్వం నీకు అర్థం కానిదే, నువ్వు ఎక్కడి నుంచి నువ్వు ఆలోచిస్తావు విషయాలు ఆలోచించలేవు. సరే, మొత్తానికైతే ప్రశ్నలు చాలా మర్యాదపూర్వకంగా అడిగావు, మా హిందువులకి చాలా మేలు చేస్తున్నావు నువ్వు. నువ్వు ప్రశ్నించడం, మా హిందువులు మాకు భగవద్గీత ఉంది, మాకు అన్నీ ఉండే అంటారు, కానీ చాలామంది చదవట్లేదు. నీ మూలంగా నువ్వు అడిగిన ప్రశ్నలతో నేను చెప్పడం మూలంగా వాటిని వాళ్ళు వెరిఫై చేస్తారని నేను ఆశిస్తాను. నేను హిందూ యువకులను యువతులను అందరినీ అడుగుతున్నాను, దయచేసి మీరు భగవద్గీత లాంటి పుస్తకాలు పూర్తిగా చదవండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, అర్థం కాకపోతే ప్రశ్న సంధించవచ్చు. అలానే వేదాన్ని చదవడానికి కూడా ప్రయత్నం చేయండి. వేదం మా వల్ల ఎక్కడ అవుతుందండి, మేము ఎక్కడ చదువుతాము? ప్రయత్నం చేస్తే అన్నీ అవుతాయండి. మొట్టమొదట సంస్కృతం నేర్చుకోండి. సంస్కృతం ఒక సంవత్సరంలో మీకు వస్తుంది, ఏదో కొంత సంస్కృతం వస్తుంది, వంట పట్టేస్తుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా అవే అర్థం అవుతాయి. పడితే పట్టింది 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు, ఏమిటి నష్టంట? ఇప్పుడు మనం గడపలా 20-30 సంవత్సరాలు, కాబట్టి ఇంకో 10 ఏళ్ళు పడితే పట్టింది. మీరు అలా 10 ఏళ్ళు నాకు 20 ఏళ్ళు పట్టినా పర్వాలేదు చదువుతాను అనుకుంటే ఆటోమేటిక్గా అది మీకు తొందరగానే వంట పట్టేస్తుంది అన్నమాట. ప్రయత్నం చేయండి. హిందువులందరికీ నా మనవి, తప్పకుండా మన గ్రంథాలని చదవండి. వాటిల్లో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే ప్రశ్నలు సంధించండి, ప్రయత్నం చేస్తాం మేము చెప్పడానికి. అలానే వేదాల్లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా అడగండి, మేము ప్రయత్నం చేస్తాం చెప్పడానికి. ఏదన్నా సరే కొంతమంది మధ్యలో రాసేసి ఇది హిందూ గ్రంథం రాసేశారు అనుకోండి, నమ్మకండి. ఎందుకంటే వాటిలో ఏవో చండాలని ఇరికిచ్చేస్తారు, అది మన నెత్తి మీద పెట్టేస్తారు. మనం హిందూ గ్రంథాలని చెప్పి మనం దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి తయారైపోతాం, అలా చేయకూడదు. మనం ఏదన్నా వేదానికి అనుకూలంగా అంటే వేదంలో చెప్పబడిందే ఆ హిందూ గ్రంథంలో ఉంటే అది నమ్మాలి, లేకపోతే నమ్మకూడదు. ఇక వేదంలో డౌట్ వస్తే మమ్మల్ని అడగండి, మేము ప్రయత్నం చేసి ఖచ్చితంగా సమాధానిస్తాం. మేము ఎలా కరెక్ట్గా సమాధానిస్తాం, మీరు చెప్పింది కరెక్టా అంటే ఎలా కరెక్టో ఇదివరకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ మీకు సందేహం వస్తే అడగండి. ఇదండి ఉంటారండి. ఓ